హలో అండి పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చాలా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది కొబ్బరి నీళ్ళు వేసి తయారు చేయడం వల్ల ఈ ఐస్ క్రీమ్ అన్నది తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఐస్ క్రీమ్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు పచ్చి కొబ్బరి మొక్కలు తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మొదటిగా ఈ కొబ్బరి మొక్కలు వేసుకుని మనం మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు కొబ్బరి అన్నవి వేసుకోవాలి కొబ్బరికాయ కుట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదండి అవే నీళ్ళు మట ఎంత వీలైతే అంత మెత్తగా మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుందాం మరొక వైపు ఒక గిన్నె తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకుని ఒక అరకప్పు ఫుల్ ఉన్న మిల్క్ వేసుకుని ఈ కార్న్ ఫ్లోర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మరొక గిన్నె తీసుకుని ఒక కప్పు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూడు పొంగులు వచ్చేంత వరకు కూడా మనం ఈ విధంగా మరిగించుకోవాలి ఈ ఐస్ క్రీమ్కి ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ అయితేనే చాలా బాగుంటుందండి ఇలా చక్కగా పాలు మరిగాయి అనగానే ఇందాకలు కలిపి పెట్టుకున్నటువంటి ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసి ఉండలేకుండా కలుపుకోవాలి కొద్దిసేపటికి మనకి ఇలా చెక్కబడడం స్టార్ట్ అవుతుంది ఇలా చిక్కపడింది అనగానే ఒక పావు కప్పు పంచదారను కూడా వేసుకుని మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే ఇలా కలుపుతూ ఉన్నట్లయితే దగ్గరగా అవుతుందండి కన్సిస్టెన్సీ అన్నది మనకి ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చింది అనగానే వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా ఆస్త చిక్కపడుతుంది కనుక చూడండి చల్లారిన తర్వాత మనకి చెక్క పడింది కదా ఇలా చిక్కపడింది అన్నీ ఈ మిశ్రమాన్ని మనం ఇందాకలా కొబ్బరి నీళ్ళు వేసుకుని కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్ అయితే మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలన్నమాట ఇప్పుడు రెండు సమానమైన గ్లాసులు తీసుకుని ఈ విధంగా వేసుకోవాలన్నమాట కొద్దిగా మనకి మిగిలిందండి అందుకని వేరొక గ్లాసులో కూడా వేస్తుంది అనమాట ఏదైనా కవరు చక్కగా పైన పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి తొమ్మిది గంటల పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తిన్నట్లయితే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది కొబ్బరి నీళ్ళు ఫ్లేవర్ అనేది మీకు చాలా బాగా తెలుస్తుందండి ఈ ఐస్ క్రీమ్ అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా బాగా నచ్చుతుంది ఈ ఐస్ క్రీమ్ సమ్మర్లో ఒక్కసారి ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఐస్ క్రీమ్ అన్నది తయారు చేసుకోవచ్చు తొమ్మిది గంటల తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి మీకు చూపిస్తుందని చూస్తున్నారు కదా గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా ఉంచుకొని మనం ఇలా నైఫ్ పెట్టుకొని ఇలా కొద్దిగా లూజ్ చేసుకుంటే చాలండి సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో పీసెస్ కట్ చేసినా కూడా ఎక్కడ విరిగిపోకుండా చక్కగా కట్ అయిపోతుందండి ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి కొబ్బరి నీళ్ళు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అన్నమాట మనం బయట కొనేటప్పుడు ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అంతకంటే టేస్టీగా ఉంటుందండి ఈ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఈ సమ్మర్కి ఇలా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి చిన్నపిల్లలకి కొద్దిగా కలర్ఫుల్గా కావాలంటే గిన్నెలో వేసిన తర్వాత కొద్దిగా టూటీ ఫ్రూటీ అన్నవి వేసి ఇచ్చినట్లయితే ఇష్టంగా అనమాట ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కనుక నేనైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేశానండి చివరగా రెండో మనం గ్లాసులది కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన దాన్ని చూడండి ఎక్కడ విరిగిపోకుండా మనకి ఎంత పీసెస్ అన్నవి కట్ అయ్యే చివరిగా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుని మీరు ఈ సమ్మర్లో చక్కగా ఈ ఐస్ క్రీమ్ అన్నది ఎంజాయ్ చేయొచ్చండి చాలా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్